జయశంకర్ భూపాలపల్లి జిల్లా రేగొండ మండలం కోటంచ గుడేపాడు గ్రామాల్లో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఎస్పీ సీసీ కెమెరాలను ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్లు, ఎంపీటీసీలు, సిఐ శ్రీనివాస్, ఎస్ఐ అనిల్ కుమార్, రేగొండ మండల ఎస్ఐ పాల్గొన్నారు. దర్శనంతో ఆశీర్వాదంతో ముందుకెళ్తున్నాం. ఈ సీసీటీవీ ప్రాజెక్ట్ అనేది కూడా ప్రత్యేకంగా తెలంగాణ రాష్ట్రంలో చాలా వేగవంతంగా ముందుకెళ్తుంది. ఇంతకుముందు చెప్పినట్టు రూరల్ ఏరియాస్లో, గ్రామీణ ప్రాంతంలో ఈ సీసీటీవీ పెట్టడం అనేది చాలా తక్కువ మాత్రం కాదు, చాలా కష్టం కూడా. ఎందుకంటే ఇంతకుముందు డిఎస్పీ గారు చెప్పినట్టు హైదరాబాద్లో సీసీటీవీ కెమెరా ఆల్మోస్ట్ ప్రతి గలీలో పెట్టడం జరిగింది. సో దాంట్లో ప్రభుత్వం తరపు నుంచి పెట్టినటువంటి కెమెరాలు మ్యాక్సిమం 5,000 కానీ 6,000 కంటే ఎక్కువ లేవు. హైదరాబాద్ పట్టణంలో మొత్తం ఏదైతే 100,000 కెమెరాలు పెట్టారన్నారో దాంట్లో ప్రభుత్వం తరపు నుంచి పెట్టినటువంటి కెమెరాలు 5,000 కానీ 6,000 కంటే ఎక్కువ లేవు. మిగతా 90% కెమెరాలు ఏదైతే ఉన్నాయో అవి అన్నీ కూడా కమ్యూనిటీ ప్రాజెక్టులో దాంట్లో రెండు భాగాలు ఉన్నాయి. ఒకటి కమ్యూనిటీ అంటే ఒక కాలనీ ఉందంటే, ఇప్పుడు మనం అందరం టౌన్లో, సిటీలో, పట్టణాల్లో అన్ని కాలనీస్ ఉంటాయి కదా, కాలనీ వాళ్ళు ఏం చేస్తారంటే వాళ్ళ మధ్యలో మాట్లాడుకొని వాళ్ళ కాలనీలో అక్కడక్కడ కెమెరాలు పెట్టుకుంటారు. ఇది ఒకటి. రెండవది ఏంటంటే నేను సైతం అందరూ చిత్తూరులో దొంగతనం జరిగింది, అర్థమైంది కదా. మళ్ళీ చెల్పూర్ నుంచి మళ్ళీ ఇప్పుడు ఈ సంవత్సరం కూడా చెల్పూర్లో జరిగాయి. సో మళ్ళీ ఇప్పుడు మనం చెల్పూర్లో పెట్టిస్తున్నాం కెమెరాలు, ఒక గంట 2 గంటలు వచ్చేస్తారు. కానీ మనం ఊరుకు రావాలంటే 1 గంటలో వస్తారు, 1-2 రోజులు వస్తారు, 1 వారంలో వస్తారు, మనకు తెలియదు. కానీ 1-2 సార్లు రిపేర్ అయింది అని చెప్పి మనం ఇక్కడ దొంగ ఎక్కడి నుంచి హైదరాబాద్లో వెళ్ళి పట్టుకున్నాము. సో మనం కెమెరా ఎప్పుడు మీకు ఎప్పుడు ఉపయోగం వస్తుందంటే ఏదైనా ఒక మంచి దొంగల్ని కానీ మంచి ఏదైనా యూజ్ వస్తే కనుక అప్పుడు అర్థమవుతుంది. అప్పుడు కనుక మనం సేఫ్టీ కోసం, మన సేఫ్టీ కోసం కెమెరా అనేది పెట్టడం కంపల్సరీ, తప్పదు. చూద్దాం, ఇది మనం ఫస్ట్ ఇక్కడ నాకు తెలిసి ఇంత ఇంటీరియర్ గ్రామంలో ఎవరు పెట్టలేదు, అర్థమైంది కదా. సో చాలా సంతోషం. ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకెళ్ళడానికి నేను డిఎస్పీ గారు, సిఐ గారు అందరినీ కూడా చాలా అభినందిస్తున్నా. సో చాలా సంతోషం. ఈ ప్రోగ్రామ్ పర్టికులర్లీ సక్సెస్ అవడానికి కారణం ఏదైతే మనం సంపత్రావు గారు, రాజేశ్వరరావు గారు, ఈఓ గారు వీళ్ళందరూ ఉన్నారో, ప్రత్యేకంగా ప్రజలందరూ కూడా ఎవరైతే ప్రతి ఒక్కరూ దీనికోసం న్యూయార్క్, వాషింగ్టన్ ఇట్లాంటి పెద్ద పెద్ద నగరంలో ఖర్చు చేసి పెట్టినా కూడా మళ్ళీ మనకు ఫీడ్ రాదు, ఏం రాదు. మనకు ఎప్పుడైతే అవసరం ఉంటుందో ఆ కెమెరాలు మనీ పనిచేయాలి. సో అందుకే ఇక్కడ ఉన్నటువంటి సిఐ గారు, ఎస్ఐ గారు ఇద్దరు కూడా నేను అక్కడ చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా ఆల్రెడీ ఎవరైతే కెమెరా పెట్టించారో వాళ్ళ ద్వారానే మెయింటెనెన్స్ కూడా చేయించడానికి ఏదైతే అగ్రిమెంట్ ఉంటుందో అది కూడా చేయడం జరిగింది. మీరు కూడా గ్రామ ప్రజలు, మీరు కూడా మీరేం చేయాలంటే ఆ కెమెరాలు పనిచేస్తున్నాయా లేదా మీరు అప్పుడప్పుడు వచ్చి కూర్చొని చూసి వెళ్ళాలి. మీరు కూడా అది పెట్టించడం ఎవరో చూస్తున్నారని ఉంటే అనుకోవద్దు, ఇది మీ కెమెరా కాబట్టి. మీరు ఎప్పుడైనా ఎప్పుడెప్పుడు వచ్చి ఒకసారి మీకు ఏదైనా డౌట్ ఉంటే వెనక వెళ్ళి చూసి రావడం అవన్నీ మీరు కూడా చేసుకోవాలి. దానికి ఒక సిస్టమ్ ఇక్కడ తీసుకురావాలి. ఆ సిస్టమ్ తీసుకురావడానికి సిఐ గారు, ఎస్ఐ గారు ఇద్దరు కూడా ఇక్కడ కూర్చొని ఒక సిస్టమ్ ఎవరు మానిటర్ చేస్తారు, దాన్ని ఎవరు చూస్తారు, ఏదైనా ప్రాబ్లం వస్తే కనుక ప్రజలు ఎవరిని కాంటాక్ట్ చేయాలి, ఎవరు ఎవరు వచ్చి దాన్ని రివైండ్ చేసి చూస్తారు అనేది మీరు ఒక సిస్టమ్ చెప్పాలి. ఇది కూడా దాంతోపాటు ఇది కూడా మానిటర్ అక్కడే పెట్టడం జరుగుతుంది సార్. ఒక చిన్న రిక్వెస్ట్ ఏంటంటే టెంపుల్ అంటే ఈఓ గారికి మరియు చైర్మన్ గారికి ఈ బాధ్యత అయితే నాకు తెలుసు, అంటే మీటర్ కెమెరాలు తప్పకుండా వాళ్ళే పూర్తి స్థాయిలో పనిచేసే విధంగా ఏ రోజు ప్రాబ్లం వచ్చినా ఇమ్మీడియట్లీ సర్వీస్ మెన్ పిలిపియాలి, పనిచేయించాలి. ఇప్పటిదాకా సార్ మనకు ఒక మాట చెప్పాడు, ఆదర్శ గ్రామం అయితే కావచ్చు సీసీ కెమెరాలలో, రైట్. జిల్లాలో మనం ముందుండాలి, మన గ్రామం తప్పకుండా. అది మీకు మాత్రం చిన్న రిక్వెస్ట్ అది. ఓకే కూడా మీరు